భర్తను హత్య చేస్తే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది, ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని నీచపు ఆలోచన చేస్తున్న ఒక భార్య కుట్రను తాడిపత్రి రూరల్ పోలీసులు భగ్నం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు గౌసియా పరారీలో ఉండగా కుట్రలో భాగంగా ఉన్న 5 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఒక కొడవలి, పిడిబాకు, 40,000 నగదు, 4 సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా పరిషత్లో టెక్నికల్ ఆఫీసర్గా పనిచేసే నిసారుద్దీన్కు తన భార్య గౌసియాకు మనస్పతలు రావడంతో కొన్నేళ్లుగా వీరు వేరువేరుగా ఉంటున్నారు. భర్త ఉద్యోగంపై, అతని ఇన్సూరెన్స్ డబ్బులపై గౌసియాకు కన్ను పడింది. ఎలాగైనా భర్తను హత్య చేయాలని తనకు తెలిసిన జిల్లా మహిళా మండలి అధ్యక్షురాలు సహాయంతో మరో 4 వ్యక్తులతో కలిసి 5 లక్షలకు తన భర్తను చంపాలని కాంట్రాక్ట్ ఇచ్చింది. మొదట అడ్వాన్స్గా 1 లక్ష రూపాయలు ఇచ్చి పని పూర్తయ్యాక మిగతా నగదు ఇస్తానని చెప్పింది. నిందితులు ఎలా చంపాలి అని తాడిపత్రి మండలం వంగనూరు బస్టాండ్ వద్ద ప్రణాళిక రచిస్తూ ఉండగా పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు తమదైన శైలిలో వారిని విచారించగా నిందితులు నిజం ఒప్పుకున్నారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు పంపిస్తున్నట్లు జిల్లా ఓఎస్డీ స్వామి వెల్లడించారు. జిల్లా ఎస్పీ అయినటువంటి సత్యజేసు బాబు ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో అంటే ఎల్జీపీఓ తాడిపత్రి ఏలం కుమార్ గారి పరివర్తనలో ఒక